ఎడ్యుకేషన్ ఎంప్లాయీస్ పెన్షన్ న్యూస్ అలాగే ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకైతే నేను అందిస్తాను సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే టీకా ఫ్రీ ప్రతి ఒక్కరికి ఉచిత వ్యాక్సిన్ వలస కార్మికులకు కూడా రూపాయి రెండు వేల ఐదు వందల కోట్ల ఖర్చు పెట్టేందుకు రెడీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించనున్న సీఎం ప్రభుత్వ కార్యాలయాల్లో ఆంక్షలు కరోనా ఉగ్ర దాల్చిన నేపథ్యంలో ఆ ప్రభావం కార్యాలయపై పడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రభుత్వ కార్యాలయాల్లో సందర్శకుల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నారు ఇతర శాఖల సిబ్బందిని వాడుకోండి జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ కోవిడ్ నియంత్రణలో భాగంగా ఉన్న మౌలిక సదుపాయాలు మానవ వనరులతో అత్యవసర పరిస్థితులను మెరుగ్గా ఎదుర్కోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు సర్కారు సాయానికి టెక్నికల్ బ్రేక్ దరఖాస్తుల వివరాలు సరిగా నమోదు చేయకపోవడంతో నిలిచిన ఆపత్కాల సాయం రెండు రోజుల్లో సాయం అందేలా అధికారుల చర్యలు ఆర్టీసీలో కార్మిక సంఘాలను అనుమతించాలి వేతన ఒప్పందం ఉద్యోగ భద్రత కోవిడ్ నుంచి రక్షణ కల్పించాలి సిఐటియు రౌండ్ టేబుల్లో వక్తలు మధ్యాహ్న భోజన బియ్యాన్ని తిరిగి ఇచ్చేయండి ప్రభుత్వ పాఠశాలలో మిగిలిపోయిన మధ్యాహ్న భోజన పథకం బియ్యాన్ని బడులు వద్దే పౌరసరఫరా శాఖకు అప్పగించాలని పాఠశాల విద్యాశాఖ అదనపు సంచాలకుడు కె లింగయ్య ఆదేశించారు రెండు వేల కోట్లతో ఐదు వేల స్కూల్ అభివృద్ధి సెకండ్ ఇయర్ మార్కులు ఫస్ట్ ఇయర్ మార్కులను బట్టే ఇంటర్బౌండ్ ఆలోచన తహసీల్దార్ పనితో బేజార్ తీవ్ర పని ఒత్తిడితో సతమవుతూ అవుతున్న తహసీల్దార్లు ధరణి నుంచి ధాన్యం కొనుగోళ్ల వరకు బాధ్యతలంది వీరిపైనే మరి ఇబ్బందికరంగా మారిన ధరణి సమస్యల పరిష్కారం ఇరవై నాలుగు గంటల సమయం సరిపోవడం లేదంటున్న అధికారులు పని భారంతో తప్పులు దొరలే అవకాశం ఉందనే ఆందోళన తగిన సమయం ఇస్తే పనులన్నీ చేసేందుకు సిద్ధమని స్పష్టీకరణ పీఆర్సీలో మాకు అవకాశం ఇవ్వండి ఈసీఎస్కు డైరెక్టర్ రిక్రూటీ వీఆర్ఏల వినతి టీఎస్పీఎస్సీ ద్వారా నియమితులైన వీఆర్ఏలకు పీఆర్సీలో అవకాశం కల్పించాలని తెలంగాణ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఏ అసోసియేషన్ కోరింది చదువే చెప్పని వాటికి ఇంటర్నల్స్ ఎందుకు హ్యూమన్ వాల్యూస్ ఎన్విరాన్మెంటల్ సబ్జెక్ట్పై లెక్చర్ల అభ్యంతరం తమను కాలేజీలకు పంపొద్దంటున్న డిగ్రీ లెక్చర్లు రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్న లెక్చర్లు చాలామంది కరోనా సోకిందని ఈ నేపథ్యంలో లెక్చర్లు కాలేజీలకు రావాలనే నిబంధన తొలగించాలని డిగ్రీ లెక్చర్లు కోరుతున్నారు వివాద విశ్వాస్ స్కీమ్ గడువు పొడిగింపు ఏడాది జూన్ ముప్పై వరకు పన్ను కట్టొచ్చు వడ్డీ పెనాల్టీలు ఉండవు